కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేస సిగరెట్ కాల్చినందుకు మరో కేస కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ బ్యూటీ క్వీన్ ఏంటి ఇక్కడ ఉన్నారు నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా ఎలాంటి మంచి పనేదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్ని అయ్యో పాపం అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట ఓ తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికా చా నేను అలా అన్నానా పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు అంతేనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకింకా పెళ్లి కాలేదా మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు శ్రద్ధగా రాయండి కాన్సంట్రేషన్ చేయండి కాపీలు కొట్టొద్దు జాగ్రత్తగా రాయండి ఏంటి పేపర్ టఫ్ గా ఉందా కొంచెం చూపించరా డిస్టర్బ్ చేయక కనిపిస్తే రాసుకో కాలేజీ బిల్డింగ్ అంత ఏం కనపడుతుందిరా లావణ్య సౌందర్యాన్ని వర్ణించుము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలంటే సంవత్సరం పడుతుంది అయినా రాస్తాను లావణ్య పేరుకు తగ్గట్టు అందంగా లావణ్యంగా ఉంటుంది ఆమె నడుస్తుంటే చూడాలనిపిస్తుంది ఆమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది ఆమె ఒక సుందర స్వప్నం సార్ ఎడిషనల్ షీట్ ఆ నవ్వు మధుమాసం ప్రతి నవ్వు తన కోసం నాకు కావాలి తన సావాసం సార్ ఎడిషనల్ షీట్ సార్ ఎడిషనల్ షీట్ సార్ ఎడిషనల్ షీట్ అమ్మో రే టైం అయిపోతురా ఒక్క ఆన్సర్ చూపించరా పాస్ అయిపోతాను ప్లీజ్ రా సార్ మీ యొక్క సత్యం మొదలచ్చు బయటికి సార్ ఎడిషనల్ సార్ ఎగ్జామ్ ఓవర్ అది ఎలా కుదురుతుంది సార్ ఇంకా రాయాలి టైం అయింది పైగా నీ దెబ్బకి ఎడిషన్ షీట్స్ అన్నీ అయిపోయినాయి కమాన్ కమాన్ సార్ సైడ్ ప్లీజ్ మొత్తం అందరు పేపర్లు కలిపినా ఇంత బరువు లేదు నువ్వేం చేసినా నీ బరువుకు తగ్గట్టు చేస్తావా